గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రైస్ ఐఏఎస్ ఆన్లైన్ నేను మీ రాజా ఆవుల ఎల్లప్పుడూ మీ విజయాన్ని కోరుకునే మీ రాజా ఆవుల ఇక్కడ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే శాతవాహనుల రాజకీయ చరిత్ర శాతవాహనల రాజకీయ చరిత్ర అంటే శాతవాహన రాజులు వాళ్ళు సాధించినటువంటి విజయాలు వాళ్ళు వేసినటువంటి నాణ్యాలు వాళ్ళు వేసినటువంటి శాసనాలు ఇవన్నీ ఇందులోకి వస్తాయి యుద్ధాలు జయాలు అపజయాలు వరుసగా రాజులు ఇవన్నీ వస్తాయి అంటే శాతవాహన్ల యొక్క రాజకీయ చరిత్ర శ్రీముఖుడితో మొదలై శ్రీముఖుడితో మొదలై మూడో పులోమావితో ఎండవుతుంది మూడో పులోమావితో ముగుస్తుంది శ్రీముఖుడితో మొదలై మూడో పులోమావితో ముగుస్తుంది దీన్ని రాజకీయ చరిత్ర అంటారు శాతవాహనులు దక్కనులో రాజ్యాన్ని స్థాపించారు శాతవాహనులు స్థాపించినటువంటి రాజ్యం దక్కన్లో ఉంది మౌర్య సామ్రాజ్య పతనానంతరము దక్కన్ను పాలించినటువంటి వాళ్ళు శాతవాహనులు శ్రీముఖుడు శాతవాహన రాజ్యాన్ని ఇక్కడ స్థాపించినట్లుగా మనం తెలుసుకున్నాం ఇదే కాలంలో అంటే శాతవాహనులు దక్కన్ను పరిపాలిస్తున్నటువంటి కాలంలో మగధను పాలిస్తున్నటువంటి వాళ్ళు శుంగులు తర్వాత తూర్పు ప్రాంతాన్ని పాలిస్తున్నటువంటి వాళ్ళు కలింగులు ఈ ప్రాంతాన్ని అంటే ప పశ్చిమోత్తర ప్రాంతం వాయువ్యాన్ని ప్రా వాయువ్య ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి వాళ్ళు ఇండో గ్రీకులు ఆ తర్వాత కుషానులు ఈ పశ్చిమ ప్రాంతాన్ని పాలిస్తున్నటువంటి వాళ్ళు ఛాత్రపులు ఛాత్రపులు శకులు వీళ్ళు ఈ విధమైనటువంటి ప్రాంతాలు పరిపాలిస్తూ ఉన్నారు ఇక్కడ శ్రీముఖుల దగ్గర నుంచి మూడో పులమావి వరకు ఉన్నటువంటి శాతవాహనుల లిస్టు వీళ్ళ పట్టికను మనం పురాణాల నుంచి గ్రహించాం పురాణాల నుంచి మరియు శాతవాహనుల యొక్క నాణ్యాలు శాతవాహనుల యొక్క శాసనాల నుంచి పురాణాల్లో అత్యంత ముఖ్యమైనటువంటిది వీళ్ళ గురించి పూర్తిగా చెప్పేది పురాణం మత్స్య పురాణం మత్స్యపురాణం ప్రకారము ముప్పై మంది శాతవాహన రాజులు నాలుగు వందల యాభై ఆరు సంవత్సరాలు పరిపాలించారు ముప్పై మంది శాతవాహన రాజులు నాలుగు వందల యాభై సంవత్సరాలు పరిపాలించారు ఈ లిస్టులో మొట్టమొదటివాడు శ్రీముఖుడు మొట్టమొదటివాడు శ్రీముఖుడు ఈ లిస్టులో ఉన్నటువంటి ముప్పై మందిని మనం రెండు రకాలుగా విభజించాం ఒకటి వచ్చేసి తొలి శాతవాహనులు మొదటిది తొలి శాతవాహనులు రెండవది మలి శాతవాహనులు తొలి శాతవాహనులు మలి శాతవాహన్లు తొలి శాతవాహన్లు అనేవాళ్ళు గౌతమిపుత్ర శాతకర్ణి కన్నా ముందు పరిపాలించినటువంటి వాళ్ళను తొలి శాతవాహనులు అంటారు గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత పరిపాలించినటువంటి వాళ్ళను మలి శాతవాహనులు అంటారు సో ఈ విధంగా శాతవాహనల యొక్క పరిపాలనను శాతవాహనుల యొక్క రాజకీయ చరిత్రను రెండు భాగాలుగా విభజించాం ఎందుకంటే గౌతమిపుత్ర శాతకర్ణి వచ్చినప్పటికీ శాతవాహన రాజ్యము అధపాతాలోనికి వెళ్ళిపోయింది అంటే దాదాపుగా అది మట్టి ఖర్చుకుపోయింది దాదాపుగా క్షీణదశలో ఉంది క్షీణదశలో ఉన్నటువంటి సామ్రాజ్యాన్ని మళ్ళీ పైకి లేపినటువంటి వాడు గౌతమిపుత్ర శాతకాన్ని గౌతమిపుత్ర శాతకర్ని తర్వాత మళ్ళీ మెల్లి మెల్లిగా అది తగ్గుతూ పోయి చివరికి క్షీణించింది కాబట్టి వాళ్ళను శాతవాహనులు అన్నారు వీళ్ళనేమో తొలి శాతవాహనులు అన్నారు ఇది శాతవాహన రాజుల విభజన ఇప్పుడు తొలి శాతవాహనుల గురించి మనం ప్రస్తావిస్తే తొలి శాతవాహనుల గురించి మనం ప్రస్తావన లేక తీసుకొస్తే తొలి శాతవాహనుల్లో మొదటివాడు శ్రీముఖుడు 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 మొదటివాడు శ్రీముఖుడు రెండు వందల ముప్పై ఒకటి లేదా రెండు వందల ఇరవై ఒకటి నుంచి నూట ఎనభై వరకు పరిపాలన కొనసాగించాను సారీ నూట తొంభై ఎనిమిది వరకు పరిపాలన కొనసాగించాడు వన్ నైంటీ ఎయిట్ బీసీ వరకు పరిపాలన కొనసాగించాడు ఇక్కడ ఒక వివాదం ఏంటి అంటే అసలు శ్రీముఖుడు స్థాపకుడైనా మరి శ్రీముఖుడు స్థాపకుడైతే శాతవాహన రాజ్యం అని ఎందుకు పేరు వచ్చింది శ్రీముఖ రాజ్యం అని రావాలి కదా శాతవాహన పేరు ఎందుకు పెట్టుకున్నాడు మరి శాతవాహనుడు ఏమైనా వీళ్ళ మూల పురుషుడా ఇలాంటి డౌట్లు చాలా ఉన్నాయి దీనికి వస్తే మనము ఈ స్థాపకుడు మూల పురుషుడు అనేటటువంటి అంశానికి వస్తే స్థాపకుడు మూల పురుషుడు అనేటటువంటి వివాదానికి వస్తే స్థాపకుడుగా మనం శ్రీముఖుడిని చెప్పుకున్నాం శ్రీముఖుడిని చెప్పుకున్నాం తర్వాత కొన్ని శాసనాల్లోనూ కొన్ని నాణ్యాల్లోనూ ఉన్నటువంటి సాద్వాహన సాద్వాహన అనేటటువంటి పేరు కనిపిస్తుంది నాణ్యాల్లో ఇదే శాతవాహన అని మనం అనుకుంటున్నాం సాద్వాహన లేదా శాతవాహన అనే పేరు కనిపిస్తుంది లిస్ట్లోనేమో మొదటివాడిగా శ్రీముఖుని పెట్టారు లిస్ట్లోనేమో మొదటివారుగా శ్రీముఖుని పెట్టారు పురాణాల లిస్ట్లో ఇక ఈ రెండింటి యొక్క కాంట్రవర్సీని మనం చూస్తే ఈ రెండింటి యొక్క వివాదాన్ని మనం చూస్తే స్థాపకుడైనటువంటి శ్రీముఖుడు సిముఖ సింధుక సిముఖ సింధుక శ్రీపక శూద్ర శ్రీపక శూద్ర చిముక అనే పేర్లతో కనిపిస్తున్నాడు అంటే వివిధ రకాలైనటువంటి పేర్లతో ఇతను కనిపిస్తున్నాడు అంతేకాకుండా నానాఘాట్ శాసనంలో నాగనిక వేయించినటువంటి నానాఘాట్ శాసనంలో నానాఘాట్ శాసనంలో ప్రస్తావించబడినటువంటిది రాయ సిరిముఖ శాతవాహన సిరిమవో రాయ సిరిముఖ శాతవాహన సిరిమయో సాతవాహన సిరిమవో సిరిమవో ఇది నాగనిక వేయించినటువంటి నారాఘాట్ శాస్త్రంలో ఉన్నటువంటి పేరు నాగరిక వేయించినటువంటి నానాఘాట్ శాస్త్రంలో రాయ సిరిముఖ శాతవాహన సిరిమావో అనే పేరుంది ఇక్కడ దీన్ని బట్టి డిసి సర్కార్ అనేటటువంటి డీసీ సర్కార్ అనే డీసీ సర్కార్ అనేటటువంటి చరిత్ర పండితుడు ఏం చెప్తున్నాడంటే రాయ అనేటటువంటిది శ్రీముఖుని యొక్క బిరుదు రాయ ఈజ్ టైటిల్ ఆఫ్ ది శ్రీముఖ అయితే శ్రీముఖుడికి రాయ అనే బిరుదు ఎవరిచ్చారు ఇతని ప్రకారము డీసీ సర్కార్ ప్రకారము శ్రీముఖుడికి రాయ అనే బిరుదును అశోకుడు ఇచ్చినట్లుగా తెలుస్తోంది అశోకుడు ఇచ్చాడు ఇతను అశోకుని కాలంలో సామంతుడిగా ఉన్నాడు డీసీ సర్కార్ ప్రకారము శ్రీముఖుడు శ్రీముఖుడు అశోకుని కాలంలో సామంతుడుగా ఉన్నాడు సామంతుడుగా ఉన్నాడు ఫ్యూడల్గా ఉన్నాడు కాబట్టి అతనికి రాయ అనే బిరుదునిచ్చాడు అశోకుని మరణానంతరం ఇమీడియట్గా ఇమీడియట్లీ ఆఫ్టర్ ది డెత్ ఆఫ్ ది అశోక అశోకుని మరణానంతరం ఇమీడియట్గా రెండు వందల ముప్పై ఒకటిలో రెండు వందల ముప్పై ఒకటిలో రాజ్యాన్ని స్థాపించాడు శ్రీముఖుడు అని చెప్పేసి డిసి సర్కార్ అంటున్నాడు అందుకే మనం ఇక్కడ రెండు వందల ముప్పై ఒకటి ఇచ్చాము రెండు వందల ఇరవై ఒకటి ఇచ్చాము అది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఓకే ఇది బాగానే ఉంది శ్రీముఖుని పేరేమో సిముఖ సింధుక శ్రీపక శూద్ర సిముక అనే పేర్లతో ఉన్నాయి నాగనిక నానాఘాట్ శాసనంలోనేమో రాయ సిరిముఖ శాతవాహన సిరిమావు అని ఉంది ఇతను అశోకుని యొక్క అశోకుని యొక్క ఫ్యూడల్గా సామంతుడిగా ఉంటూ తర్వాత రాజ్యాన్ని స్థాపించాడు అశోకుడి మరణం తర్వాత స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు అని చెప్తున్నాం ఓకే ఇది బాగానే ఉంది అయితే ఇక్కడ కాంట్రవర్సీ ఎక్కడొచ్చింది అంటే ఒక వివాదం ఎక్కడొచ్చింది అంటే కన్హేరీ శాసనం నుంచి మనకు వివాదం తెలుపుతోంది కన్హేరీ శాసనం ఏం చెప్తోంది అంటే కృష్ణుడైనటువంటి రెండవ రాజు కృష్ణుణ్ణి శాతవాహన కుల అని చెప్తోంది శాతవాహన కుల అని చెప్తోంది సో దీన్ని బట్టి కన్హేరీ శాసనం ప్రకారము చరిత్రకారుల వీళ్ళు అనుకుంటున్నటువంటిది చరిత్రకారులు భావించినటువంటి అంశం ఏంటంటే కన్హేరీ శాసనం ప్రకారము కృష్ణుడు స్థాపకుడు శ్రీముఖుడు కాదు కృష్ణుడు స్థాపకుడు కన్హేరీ శాసనం ప్రకారము కృష్ణుడు స్థాపకుడు అని చెప్తున్నారు అయితే దీనికి మళ్ళీ ఇంకొక విమర్శ ఏముందంటే మరి నాసిక్ శాసనంలో నాసిక్ శాసనం విషయానికి వస్తే నాసిక్ శాసనంలో ఇది గౌతమి బాలశ్రీ వేయించింది గౌతమి పుత్ర శాతకర్ణి శాతవాహన కుల యత యశ ప్రతిష్టాపన కర శాతవాహన కుల యశ్ కర అని ఉంది శాతవాహన కుల యత ప్రతిష్టాపన కర అంటే శాతవాహన కులాన్ని మరి స్థాపించింది గౌతమి పుత్ర శాతకర్ణి నా దాని ప్రకారం అయితే సో ఈ విధమైనటువంటి కాంట్రవర్సీలు రావడంతో వివాదాస్పదమైనటువంటిది రావడంతో ఫైనల్గా మనం ఏం కన్క్లూజన్కి వచ్చాము అంటే ఎలా అయితే విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి హరిహర బుక్క సంగమం అనేటటువంటి సంగమ రాజ్యం అనేటటువంటి పేరుతో స్థాపించారో సంగమ రాజ్యం అనే పేరుతో హరిహర బుక్క స్థాపించారు స్థాపించినటువంటి వాళ్ళు హరిహర అండ్ బుక్క రాయ హరిహర రాయులు బుక్క రాయులు స్థాపించారు కానీ దాని పేరు సంగమరాజ్యం దానికి ఇచ్చినటువంటి పేరు సంగమరాజ్యం మరి సంగమరాజ్యం అనేది ఎందుకు వచ్చింది హరిహర బుక్క యొక్క తండ్రి సంగముడు కాబట్టి వాళ్ళ తండ్రి పేరు పెట్టుకున్నాడు ఇక్కడ కూడా శ్రీముఖుడి యొక్క తండ్రి శాతవాహనుడు కాబట్టి శాతవాహన వంశరాజ్యాన్ని స్థాపించినటువంటి వ్యక్తి శ్రీముఖుడు ఇది మనం సంగమరాజ్యంతో పోల్చవచ్చు శాతవాహనుడు అనేటటువంటి వాడు మొదటి వాడు అంటే ఆద్యుడు మూల పురుషుడు ఫైనల్ కన్క్లూజన్ ఫైనల్ కన్క్లూజన్ ఏంటి అంటే ఏ విధంగా హరిహర బుక్క అనేటటువంటి వాళ్ళు సంగమ రాజ్యాన్ని స్థాపించారో వాళ్ళ తండ్రి పేరు మీద శ్రీముఖుడు కూడా తన తండ్రి అయినటువంటి శాతవాహనుని పేరు మీద శాతవాహన రాజ్యాన్ని స్థాపించాడు శ్రీముఖుడే ఫైనల్గా దీనికి స్థాపకుడు ఇది ఫైనల్గా వచ్చినటువంటి ఇతనికి ఫైనల్గా వచ్చినటువంటి రిజల్ట్ అంటే మనం చివరిగా ఈ విధంగా చెప్పుకుంటాం ఓకే ఇక్కడ శ్రీముఖుడి గురించి మనం చెప్తే శ్రీముఖుడు ఏ విధంగా రాజ్యాన్ని పరిపాలించాడు ఎంతవరకు పరిపాలించాడు అన్న విషయానికి వస్తే శ్రీముఖుడు ఇరవై మూడు సంవత్సరాలు పరిపాలించినట్లు మనకు తెలుస్తుంది అంటే రెండు వందల ఇరవై ఒకటి నుంచి నూట తొంభై ఎనిమిది వరకు పరిపాలించినట్లుగా పురాణాలు చెప్తున్నాయి ఇది శ్రీముఖుడి యొక్క పరిపాలనా సంవత్సరం పురాణాల్లో శ్రీముఖుని సింధుక బలిపుచ్చక సింధుక బలిపుచ్చక అండ్ బలి అనేటటువంటి పేర్లతో ఇతన్ని పురాణాల్లో చెప్పడం జరిగింది పురాణాల్లో శ్రీముఖుని సింధుక బలిపుచ్చక బలి అనే పేర్లతో చెప్పడం జరిగింది పురాణాల ప్రకారం ఇతను ఇరవై మూడు సంవత్సరాలు పరిపాలించాడు ఇరవై మూడు సంవత్సరాలు పరిపాలించాడు ఇతనికి సంబంధించినటువంటి నాణ్యాలు నాణ్యాలు కోటిలింగాల్లో దొరికాయి నాణ్యాలు కోటిలింగాల్లో దొరికాయి కోటిలింగాల్లో దొరికినటువంటి నాణ్యాల మీద సిముఖ సిరిముఖ సిముఖ అని ఉంది సిముఖ చిముఖ అనేటటువంటి పేర్లు దాని మీద ఉన్నాయి కాబట్టి ఇతని నాణ్యాలు కోటిలింగాలలో దొరికాయి కోటిలింగాల్లో దొరకడం వల్ల కోటిలింగాల ఇతని మొదటి రాజధాని కోతిలింగాల అనేటటువంటిది మొదటి రాజధాని ఆ తర్వాత రాజధానిని ఇక్కడ నుంచి ప్రతిష్టానపురంకు మార్చాడని చెప్తున్నాం ప్రతిష్టానపురంకు మార్చాడు ప్రతిష్టానపురంకు మార్చాడు ఈ విధంగా నాణ్యాల గురించి మనకు సమాచారం తెలుస్తుంది అయితే ఇంతేకాకుండా శ్రీముఖుడు తన రాజ్య విస్తరణ కోసం తన రాజ్యాన్ని విస్తరించడం కోసం వివాహ సంబంధాలు కూడా ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది ఈ వివాహ సంబంధాలు ఎవరితో ఏర్పాటు చేసుకున్నారంటే అప్పుడు మహారాష్ట్రను పాలిస్తున్నటువంటి వాళ్ళు రథికులు ర రాటికులు లేదా వీళ్ళనే రథికులు అంటారు ఈ రధికులతో వివాహ సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నారు మహారథి త్రాణకైరో మహారథి లేదా ఇతనే మహారథి రఠి అంటారు మహారథి త్రాణకైరో త్రాణకైరో కూతురైనటువంటి నాగనికను నాగనికను శ్రీముఖుని కొడుకైనటువంటి ఒకటవ శాతకాన్నికిచ్చి వివాహం చేశారు ఒకస ఒకటవ శాతకన్నికిచ్చి వివాహం చేశారు ఈ వివాహ సంబంధాల ద్వారా మహారథులతో మహారథులతో అంటే ఈ వివాహ సంబంధాల ద్వారా మహారథులతో వీళ్ళు వివాహ సంబంధాలు ఏర్పాటు చేసుకొని రాజ్యాన్ని విస్తరించడానికి ఇక్కడ కారణమైంది సో దిస్ ఈజ్ ద కాస్ట్ ఫర్ ది ఎస్టాబ్లిష్మెంట్ అండ్ ఎన్ వాట్ ఈస్ దట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ది కింగ్డమ్ అని చెప్పేసి మనం ఇక్కడ చెప్తున్నాం చివరిగా చివరిగా శ్రీముఖుడు ఎలా చనిపోయాడు అన్న విషయాన్ని జైన గ్రంథాలు చెప్తున్నాయి జైన గ్రంథాల ప్రకారము ఇతను మొదట జైన మతాన్ని అవలంబించాడు ఆ తర్వాత అశోకుడి మరణం తర్వాత వైదిక మత పునరుద్ధరణ జరగడంతో వైదిక మతాన్ని ఇతను ఆశ్రయించడం జరిగింది ఎప్పుడైతే ఇతను వైదిక మతాన్ని ఆశ్రయించాడో కొంతమంది జైనులు ఇతనంటే పడనటువంటి వాళ్ళు ఇతన్ని చంపివేశారు అని చెప్పేసి జైన సాహిత్యంలో చెప్తోంది ఏది ఏమైనా మనకు తొలి శాతవాహనులు జైన మతాన్ని అనుసరించారు తర్వాత వైదిక మతానికి వీళ్ళు షిఫ్ట్ అయ్యారు ఇది అయితే ఇప్పుడు శ్రీముఖుడి గురించి మనం ఏమేమి తెలుసుకున్నాము అన్న విషయానికి వస్తే శ్రీముఖుడు ఇతను స్థాపకుడు శ్రీముఖుడు వచ్చేసి స్థాపకుడు ఇతని తండ్రి శాతవాహనుడు తండ్రి శాతవాహనుడు పురాణాల్లో ఇతను మొదటివాడు పురాణాల ప్రకారము ఇతను ఒకటవ వాడు ముప్పై మందిలో ఒకటవ వాడు తొలి శాతవాహన రాజు ముప్పై మందిలో మొదటివాడు ఇతనికి సిముక చిముక శూద్ర అనేటటువంటి బిరుదులు ఉన్నాయి రాయ అనే బిరుదు కూడా అశోకుడు ఇతనికి ఇచ్చాడని చెప్పేసి మనం నానాఘాట్ శాసనంలో డీసీ సర్కార్ నానాఘాట్ శాసనం ప్రకారము డిటి డీసీ సర్కార్ చెప్తున్నది ఏంటంటే ఇతనికి రాయ అనే బిరుదును అశోకుడు ఇచ్చాడని చెప్తున్నాడు నానాఘాట్ శాసనాన్ని నాగనిక వేయించింది ఆ తర్వాత అశోకుడి మరణం తర్వాత ఇతను రెండు వందల ముప్పై ఒకటిలో రాజ్యాన్ని స్థాపించాడనే డీసీ సర్కార్ చెప్తున్నాడు శాతవాహన సామ్రాజ్యానికి స్థాపకుడు శ్రీముఖుడు అయితే శాతవాహనుడు అనేటటువంటి వాడు ఆద్యుడు అది ఫైనల్ కన్క్లూజన్ ఇది శాతవాహన రాజ్యం ఏ విధంగా శాతవాహన రాజ్యం అనే పేరు వచ్చింది శ్రీముఖుడు స్థాపించిన అంటే దీన్ని మనం సంగమ రాజ్యంతో పోల్చాము విజయనగర సంగమ రాజ్యంతో పోల్చాము హరిహర బుక్కుడు సం హరిహర బుక్కరాయలు రాజ్యాన్ని స్థాపిస్తే సంగముడు అనేటటువంటి వాడు వాళ్ళ తండ్రి కాబట్టి ఇక్కడ కూడా సిముఖ లేదా శ్రీముఖ తండ్రి శాతవాహనుడు కాబట్టి శాతవాహనుడి పేరు మీద శాతవాహన రాజ్యం స్థాపించబడిందని ఆ విధంగా చెప్తున్నాం ఇక పురాణాల్లో ఇతన్ని సింధుక పురాణాల్లో ఇతనికి సింధుక బలిపుచ్చక బలిపుచ్చక బలి అనే పేర్లున్నాయని పురాణాల ప్రకారం ఇతను ఇరవై మూడు సంవత్సరాలు పరిపాలించాడని ఇరవై మూడు సంవత్సరాలు పరిపాలించాడని ఇతను మహారథి త్రాణకైరులతో వివాహ సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడని అంతేకాకుండా మొదట జైన మతాన్ని అనుసరించాడు తర్వాత వైదిక మతాన్ని ఆశ్రయించడం వల్లనే ఇతను చనిపోయాడని చెప్పేసి జైన సాహిత్యాలు చెప్తున్నాయి ఇది మనకు శ్రీముఖుడి గురించి ఇది శ్రీముఖుడి గురించి శ్రీముఖుని తర్వాత రాజ్యానికి వచ్చినటువంటి వాడు శ్రీముఖుని తర్వాత శాతవాహన రాజ్యస్థా శాతవాహన రాజ్యాన్ని కొనసాగించినటువంటి వాడు కృష్ణుడు కృష్ణుడు కృష్ణ లేదా ఇతన్నే కన్హ అని కూడా అంటారు కృష్ణ లేదా కన్హ ఇతను నూట తొంభై ఎనిమిది బీసీ నుంచి నూట ఎనభై బీసీ వరకు ఇతని పరిపాలన కొనసాగింది దాదాపుగా పద్దెనిమిది సంవత్సరాలు ఇతను పరిపాలన కొనసాగించాడు ఇతను తమ్ముడు అని చెప్తున్నాం హీ వాజ్ బ్రదర్ ఎందుకు తమ్ముడు రాజ్యానికి రావాల్సి వచ్చిందంటే శ్రీముఖుడి మరణం నా శ్రీముఖుడి మరణం నాటికి శ్రీముఖుడి కొడుకు అయినటువంటి ఒకటవ శాతకాన్ని మైనర్ ఒకటవ శాతకర్ణి మైనర్గా ఉన్నాడు ఒకటవ శాతకర్ణి మైనర్ కాబట్టి అతని పరిపాలనను ఇతను తీసుకున్నాడు అని చెప్తున్నాం ఒకే అతను మైనర్ అయితే ఇతను పద్దెనిమిది సంవత్సరాలు పరిపాలించడం అనేటటువంటిది కూడా కొంత వివాదంగా ఉంది అప్పటికే అతను పుట్టున్నాడు ఒకవేళ నాలుగైదు అప్పటికి వివాహం కూడా అయింది మహారాజు త్రానకాయలో కూతురు నాగనికతో వివాహమైంది కానీ ఇతన్ని మైనర్ అని చెప్తున్నాం ఓకే ఏదేమైనా ఇక్కడ చాలా చోట్ల చాలా వివాదాలు అనేటటువంటివి శాతవాహనులకు ఉన్నాయి ఎందుకంటే భారతదేశంలో ఎక్కువ వివాదమైనటువంటి చరిత్ర మనకు ప్రాచీన భారతదేశ చరిత్ర ఎందుకు ప్రాచీన భారతదేశ చరిత్ర ఇంత వివాదాస్పదమైంది అంటే ప్రాచీన భారతదేశ చరిత్రను ఒక క్రమ పద్ధతిలో కానీ లేదంటే ఒక కాలక్రమణికలో కానీ రాసినటువంటి గ్రంథాలు లేవు పురాణాలు ఇతిహాసాలు వీటి గురించి చెప్తున్నాయి కానీ పురాణాల్లో కానీ ఇతిహాసాల్లో కానీ కాలక్రమణిక సరిగా లేదు రాజ్యాల పేర్లు ఉన్నాయి రాజుల పేర్లున్నాయి ఎవరి తర్వాత ఎవరు వచ్చారు ఎవరి తర్వాత ఎవరు పరిపాలించారు అనేటటువంటి దానికి అక్కడ ఒక కాలక్రమణిక పట్టిక అనేది లేదు కాబట్టే చాలా వివాదాలు మనకు ఇక్కడ జరుగుతున్నాయి అంతేకాకుండా ప్రాచీన భారతదేశ చరిత్ర విషయానికి వస్తే ఏది కరెక్టు ఏ ఇయర్ కరెక్టు అనేటటువంటిది కూడా చాలా వివాదాస్పదంగా ఉంటుంది సంవత్సరాలు కూడా ఒక్కో దాంట్లో ఒక్కో విధంగా ఉంటాయి కాబట్టి దీన్ని మీరు గమనించాలని నేను కోరుకుంటున్నా కృష్ణ విషయానికి వస్తే ఇతను శాతకర్ణి తర్వాత రాజ్యానికి వచ్చాడు నాసిక్ శాసనం ప్రకారము నాసిక్ శాసనంలో ఇతని శాతవాహన కులాని శాతవాహన కులాని ప్రస్తావించబడింది కాబట్టి ఇతను శాతవాహన వంశ స్థాపకుడని నాసిక్ శాస్త్రం చెప్తోంది కన్హ లేదా కృష్ణుడు శృంగరాజు అయినటువంటి పుష్యమిత్ర సుంగునికి సమకాలికుడు శృంగరాజు అయినటువంటి పుష్యమిత్ర సుంగునికి సమకాలికుడు అంతేకాకుండా కలింగరాజు కాలవేరునికి కూడా ఇతను సమకాలికుడు రాజు కారవేలుడు కారవేరునికి కూడా ఇతను సమకాలికుడు పుష్యమిత్ర సుంగుడు అయినటువంటి పుష్యమిత్ర శుంగుడు మౌర్య సామ్రాజ్యాన్ని నాశనం చేసి చివరి చిట్ట చివరి మౌర్య చక్రవర్తి అయినటువంటి బృహద్రదుడిని చంపేసి అంటే అతను పైరడ్లో ఉంటే మిలిటరీ సైనిక వందనాన్ని స్వీకరించేటప్పుడు అతని తల నరికేసి శుంగుడు రాజయ్యాడు శుంగుడు బ్రాహ్మణుడు బ్రాహ్మణ మత పునరుద్ధరణ ఎందుకు జరగాల్సి వచ్చింది అంటే మౌర్య చక్రవర్తులు అనేటటువంటి వాళ్ళు చంద్రగుప్త మౌర్యుడేమో జైన మతాన్ని అనుసరించాడు చంద్రగుప్త మౌర్యుని తర్వాత బిందుసారుడు అజీవిక మతాన్ని అనుసరించాడు బిందుసారుని తర్వాత అశోకుడు బౌద్ధ మతాన్ని అనుసరించారు ఎవరు బ్రాహ్మణ మతాన్ని వైదిక మతాన్ని అనుసరించలేదు వాళ్ళు వైదిక మత పునరుద్ధరణకు ఎలాంటి పాటు అంటే ఎలాంటి అవకాశం ఇవ్వలేదు కాబట్టి వైదిక మతం అది క్షీణిస్తూ వచ్చింది బౌద్ధ జైన మతాలు ఉచ్చస్థితికి వెళ్ళిపోయాయి కాబట్టి వాటిని అడ్డుకోవడానికి వాటికి వ్యతిరేకంగా ఎందుకు వాటికి వ్యతిరేకంగా రావాల్సి వచ్చిందంటే బౌద్ధ జైన మతాలు వచ్చిందే వైదిక మతానికి వ్యతిరేకంగా వచ్చాయి వైదిక మతంలో జరుగుతున్నటువంటి బ్రాహ్మ బ్రాహ్మణ యజ్ఞ యాగాదులకు వ్యతిరేకంగా బలులకు వ్యతిరేకంగా వచ్చినటువంటివే బౌద్ధ జైన మతాలు ఆ బౌద్ధ జైన మతాలు బ్రాహ్మణ మతానికి వ్యతిరేకంగా వచ్చి ఉచ్చస్థితికి వెళ్ళాయి కాబట్టి వై బ్రాహ్మణ మతం కూడా వాటికి వ్యతిరేకంగా మళ్ళీ ఇక్కడ పునరుద్ధరణ అనేటటువంటిది మొదలైంది ఆ పునరుద్ధరణ పుష్యమిత్ర శుంగుడితో మొదలైంది పుష్యమిత్ర సుంగుడు బ్రాహ్మణ మత పునరుద్ధరణలో భాగంగా భాగమత మతాన్ని ప్రవేశపెట్టినట్లుగా తెలుస్తోంది భాగవత మతం భారతదేశంలో ఇతను అభివృద్ధి చేశాడు భాగవత మతాన్ని ప్రవేశపెట్టినటువంటి వాడు కృష్ణుడు కృష్ణుడు లార్డ్ కృష్ణ భాగవత మతానికి ముఖ్యమైనటువంటి దేవుడు కృష్ణుడు ఆ తర్వాత భాగవత మతం బాగా అభివృద్ధి చెంది చెంది చివరికి భాగవత మతం అనేది గుప్తుల కాలానికి వచ్చినప్పటికీ ఉచ్చస్థితికి వచ్చింది గుప్తుల కాలంలోనే వైదిక మతానికి భగవద్గీత అనేది పవిత్ర గ్రంథంగా ఏర్పడింది సో పుష్యమిత్ర సుంగుడు ప్రవేశపెట్టినటువంటి భాగవత మతం దక్షిణ భారతదేశంలో కృష్ణ లేదా కన్హా టైంలో దక్షిణ భారతదేశంలోకి అడుగుపెట్టింది అంతేకాకుండా కృష్ణుడు అనేటటువంటి వాడు రెండవ రాజు అయినటువంటి కృష్ణుడు ఉత్తర భారతదేశం నుంచి బ్రాహ్మణులను దక్షిణ భారతదేశానికి తీసుకొచ్చాడు వైదిక మత పునరుద్ధరణకు ఇతను పాటుపడ్డాడు ఇతని మత విధానంలో ఒకటి వైదిక మతాన్ని అనుసరించాడు రెండోదేమో బౌద్ధ మతాన్ని కూడా ఇతను పోషించడం జరిగింది బౌద్ధ మతస్థుల కోసం ఇతను నాసిక్లో నాసిక్లో ఇతను గుహలు కట్టించాడు నాసిక్లో ఇతను గుహలు ఎవరి కోసం కట్టించారంటే దమ్మ మహామాత్రలు దమ్మ మహామాత్రలు అనేటటువంటి వై బ్రా సారీ దమ్మ మహామాత్రలు అనేటటువంటి బౌద్ధ మత అధికారుల కోసం వీళ్ళు బౌద్ధ మతాన్ని కాపాడేటటువంటి అధికారులు వీళ్ళను మొట్టమొదటిసారిగా దమ్మ మహామాత్రలను భారతదేశంలో ఈ నియమించినటువంటి వాడు వీళ్ళను నియమించినటువంటి వాళ్ళు అశోకుడు కాబట్టి అశోకుని తర్వాత వీళ్ళు కొనసాగుతూ వచ్చారు వీళ్ళ కోసం నాసిక్లో గుహలు ఏర్పాటు చేసి వీళ్ళ అభివృద్ధికి పాటుపడ్డాడు దమ్మ మహామాత్రలు అనేటటువంటి వాళ్ళు తర్వాత వీళ్ళ పరిపాలనా విధానంలో కూడా కొనసాగారు కాబట్టి మౌర్యుల పరిపాలనా విధానాన్ని వీళ్ళు అనుసరించినట్లుగా మనకు తెలుస్తోంది సో ఇది కృష్ణుడి గురించి లేదా కనహ గురించి సో ఇక్కడ మనం సీముకుడి గురించి చెప్పుకున్నాం కృష్ణుడి గురించి చెప్పుకున్నాం కృష్ణుడి విషయంలో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇతను శ్రీముకుని తమ్ముడు ఒకటో శాతకాన్ని మైనర్ అయినందువల్ల ఇతను పరిపాలన వచ్చాడు నాసిక్ శాసనం ప్రకారం ఇతను శాతవాహన వంశాన్ని స్థాపించాడు ఇతనికి శుంగరాజు పుష్యమిత్ర శుంగుడు శుంగరాజు పుష్యమిత్ర శుంగుడు కళింగరాజు కారవేలుడు ఇతనికి సమకాలికుడు పుష్యమిత్ర శుంగుడు భాగవత మతాన్ని ప్రవేశపెట్టాడు భాగవత మతాన్ని ప్రవేశపెట్టినటువంటి పుష్యమిత్ర శుంగుని మతం దక్షిణ భారతదేశంలో ప్రవేశపెట్టింది కృష్ణుడి కాలంలో వచ్చింది ఇతను ఉత్తర భారతదేశం నుంచి పండితులను తీసుకొచ్చేసి భాగవత మత పునరుద్ధరణకు పాటుపడ్డాడు నాసిక్లో దమ్మ మహామాత్రులకు గుహలు ఏర్పాటు చేశాడు సో ఇది మనకు కృష్ణుడు లేదా కన్హా గురించి సో ఈ విధంగా మనం వన్ బై వన్ వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటే విభజిస్తూ పోతే సబ్జెక్ట్ను విభజిస్తూ పోతే ఎక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్లు ఉన్నాయో వాటిని మనం ఏరుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత ఒకటో శాతకాన్ని గురించి మనం వివరిద్దాం శ్రీముఖుడు కృష్ణుడు తర్వాత మూడవ రాజు ఒకటవ శాతకర్ణి ఒకటవ శాతకర్ణి విషయంలో మనకు కొన్ని అంశాలు ముఖ్యమైనటువంటివి ఏంటంటే ఇతను శాత అనేటటువంటి పదాన్ని శాత అనేటటువంటి నామాన్ని తీసుకొచ్చినటువంటి తన పేరులో పెట్టుకున్నటువంటి మొదటి వ్యక్తి శాతకర్ణి వన్ శాతవాహనుల్లో శ్రీముఖుడు కానీ కృష్ణుడు కానీ శాత అనే పేరుతో లేరు ఇతను శాత అనే పేరుతో ఉన్నాడు అదే శాతవాహన అని మనం గుర్తించాం అదే శాతవాహన ఇది ఒక అంశం ఇక ఇతని విషయంలో రెండో ఇంపార్టెంట్ ఏంటి అంటే శాతవాహనుల్లో వైదిక యజ్ఞయాగాలు వైదిక కర్మకాండలు చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఒకటవ శాతకాన్ని వైదిక కర్మకాండలు చేసినటువంటి మొదటి వ్యక్తి ఒకటవ శాతకాన్ని ఇక మూడో అంశం ఏంటంటే వివాహ సంబంధాల ద్వారా వివాహ సంబంధాల ద్వారా రాజ్యాన్ని విస్తరించినటువంటి మొదటి శాతవాహన రాజు కూడా ఒకటో శాతకాన్ని ఈ మూడిట్లో ఇతను మొదటివాడు శాత అనే పేరును తన పేరులో పెట్టుకున్నటువంటి మొదటి వ్యక్తి ఒకటో శాతకాన్ని వైదిక కర్మకాండలు చేసినటువంటి మొదటి వ్యక్తి ఒకటో శాతకాన్ని వివాహ సంబంధాల ద్వారా తన రాజ్యాన్ని విస్తరింపజేసినటువంటి వాడు ఒకటో శాతకాన్ని ఇతని గురించి తెలిపేటటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి ఆధారం నానాఘాట్ శాసనం ఇతని భార్య నాగనిక వేయించినటువంటి నానాఘాట్ శాసనం నానాఘాట్ శాసనాన్ని నాగనిక వేయించింది గుర్తుపెట్టుకోండి నానాఘాట్ శాసనాన్ని నాగనిక వేయించింది నాసిక్ శాసనాన్ని గౌతమి బాలశ్రీ వేయించింది కానీ నానాఘాట్ శాసనము నా నాసిక్ శాసనము ఆ రాజులు బతికున్నప్పుడు వేసినవి కాదు అంటే నానాఘాట్ శాసనాన్ని శాతకాన్ని వన్ చనిపోయిన తర్వాత నాగనిక వేయించింది అలాగే నాసిక్ శాసనాన్ని గౌతమి పుత్ర శాతకాన్ని చనిపోయిన తర్వాత ఆమె అతని తల్లి అయినటువంటి గౌతమి బాలశ్రీ ఆ శాసనాన్ని వేయించింది అది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఇది కాకుండా ఇంకా ఇతని గురించి ఉన్నట్టు తెలిపేటటువంటివి ఇదొకటి రెండవది హిగుంప శాసనం హతి గుంప శాసనం హతి అంటే ఏనుగు గుంప అంటే పాదం అది ఏనుగు పాదం ఆకారంలో ఉంది కాబట్టి దాన్ని హతిగుంప శాసనం అన్నారు హతిగుంప శాసనం ఒకటి ఇంకోటి గుంటుపల్లి శాసనం గుంటుపల్లి శాసనం ఈ రెండు శాసనాలు వేయించినటువంటి వాడు కలింగ కారవేలుడు కలింగ కారవేలుడు ఇవి మనకు శా ఒకటో శాతకర్ణి గురించి తెలిపే శాసనాలు ఒకటో శాతకర్ణికి సమకాలీనుడైనటువంటి రాజులు ఎవరు భారతదేశంలో ఇక్కడ దక్కన్లో దక్కన్లో శాతవాహనులు పరిపాలిస్తున్నప్పుడు దక్కన్లో శాతవాహనులు పరిపాలిస్తున్నప్పుడు తూర్పు భాగాన కలింగులు పరిపాలిస్తున్నారు ఉత్తరానేమో ఈ ప్రాంతాన్ని ఉత్తరాన ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని సుంగులు పరిపాలిస్తున్నారు సుంగులు పరిపాలిస్తున్నారు ఇక ఈ ఈ ప్రాంతాన్ని ఇండో గ్రీకులు పాలిస్తున్నారు ఇండో గ్రీకులు తర్వాత శాతకర్ణి తర్వాత ఈ ప్రాంతానికి వచ్చినటువంటి వాళ్ళు శకులు శాతకర్ణి తర్వాత ఆ ప్రాంతానికి వచ్చినటువంటి వాళ్ళు శాఖలు ఇక్కడ ఇండో గ్రీక్ రాజు అంటే ఇతనికి సమకాలీ శాతకర్ణి ఒకటో శాతకర్ణికి సమకాలీనైనటువంటి శృంగరాజు ఏమో శృంగరాజు పుష్యమిత్రుడు శృంగరాజు పుష్యమిత్రుడు సమకాలీన రాజులు సమకాలీన రాజులు సుంగరాజు పుష్యమిత్రుడు కళింగరాజు కాలవేలుడు కళింగరాజు కారవేలుడు ఇండో గ్రీక్ రాజు అయినటువంటి వాడు ఇండో గ్రీక్ రాజు డెమిట్రియస్ డెమిట్రియస్ ఈ ముగ్గురు ఇతనికి సమకాలికులు ఈ ముగ్గురు ఇతనికి సమకాలికలు అయితే ఇందులో శృంగరాజును కళింగ కారవేలుని ఓడించినట్లుగా మనకు ఆధారాలు దొరుకుతున్నాయి ఇతను ఈ ఇద్దరిని ఓడించాడు నానాఘాట్ శాసనం ప్రకారము నానాఘాట్ శాసనం ప్రకారము కారవేలుడు ఓడిపోయాడు అంతేకాకుండా చుల్ల కలింగ జాతకం చుల్ల కలింగ జాతకం చుల్ల కలింగ జాతకం అనేటటువంటిది ఏం చెప్తోంది అంటే కలింగాధిపతి పైన అస్సికాధిపతి విజయాన్ని సాధించాడు కళింగాధిపతి పైన అస్సికాధిపతి విజయాన్ని సాధించాడు అని చెప్తుంది ఇక్కడ కళింగాధిపతి అంటే కారవేలుడు అస్సికాధిపతి అంటే అస్సికా రాజ్యము అదే శాతవాహన రాజ్యము ఆ రాజ్యానికి ఉన్నటువంటి వాడు ఒకటో శాతకాన్ని ఇది చుల్ల కలింగ శాస్త్రం చెప్తుంది కానీ హతిగుంపా ఇన్స్క్రిప్షన్ ఏం చెప్తుందంటే హతిగుంపా శాసనం ప్రకారము కారవేలుని సైన్యాలు కన్నబెన్నా నది వరకు వెళ్ళాయి అని చెప్తుంది కన్నబెన్నా నది వరకు కారవేలుని సైన్యాలు వెళ్ళాయి అని చెప్పేసి కన్నబెన్నా నది వరకు వెళ్ళాయి అని చెప్తుంది కానీ అక్కడ ఎక్కడ విజయాన్ని ఏ విజయాన్ని సాధించారనేటటువంటిది చెప్పట్లేదు కాబట్టి కన్నబెన్నా వరకు అది వెళ్తే అక్కడి నుంచి ఆ సైన్యాలను ఒకటవ శాతకాన్ని తరిమి కొట్టాడు అని చెప్పేసి చుల్లకలింగ శాసనం చుల్లకలింగ జాతకం అది చెప్తోంది సో ఇది ఇతని విజయాల్లో మొదటిది రెండవది పుష్యమిత్ర సుంగుని విషయానికి వస్తే పుష్యమిత్ర సుంగుని కాలంలో ఇతనికి రెండు రాజధానులు ఉంటాయి పుష్యమిత్ర శుంగుని కాలంలో శుంగులకు రెండు రాజధానులు ఉన్నట్లుగా మనం గమనించాలి సుంగుల రాజధానులు రెండు వచ్చేసి ఒకటి పాటలీపుత్రం రెండవది ఉజ్జయిని విదిశ ఒకటి పాటలిపుత్రం రెండోది విదిశ అయితే పుష్యమిత్ర పుష్యమిత్రసుని కాలంలో విదిశలో అల్లళ్ళు జరిగితే విదిశలో జరుగుతున్నటువంటి అల్లళ్ళను అణిచివేయడానికి పుష్యమిత్రసుడు తన కొడుకైనటువంటి అగ్నిమిత్రుణ్ణి పంపించాడు ఇక్కడికి అగ్నిమిత్రుణ్ణి పంపించాడు అగ్నిమిత్రుడేమో కొంత భాగాన్ని అంటే ఉత్తర భాగంలో ఉన్నటువంటి విదిశాను ఆక్రమించాడు దక్షిణ భాగంలో విదిశాను ఆక్రమించలేకపోయాడు దక్షిణ భాగంలో విదిశాకు వచ్చినప్పటికీ ఒకటో శాతకాన్ని అగ్నిమిత్రుని ఓడించి పంపించినట్లుగా తెలుస్తుంది దక్షిణ ప్రాంతం విదిశాలో దక్షిణ ప్రాంతాన్ని ఆక్రమించినటువంటి వాడు ఒకటవ శాతకాన్ని దక్షిణ ప్రాంతాన్ని ఆక్రమించినటువంటి వాడు ఒకటవ శాతకాన్ని అంతేకాకుండా ఒకటో శాతకాన్ని నానాఘాట్ శాసనం ప్రకారం ఇతను కొన్ని రాజ్యాలు ఆక్రమించారు మాల్వా ఆక్రమించాడు మాల్వా అనుప విదిశ విదిశలో దక్షిణ ప్రాంతం ఈ ప్రాంతాలను ఇతను ఆక్రమించి తన రాజ్యాన్ని నర్మదా నది వరకు విస్తరింపజేశాడు నర్మదా నది వరకు రాజ్యాన్ని విస్తరింపజేసినటువంటి వాడు ఒకటో శాతకాన్ని అంటే అప్పటి వరకు ఉన్నటువంటి రాజ్యం కన్నా రాజ్య విస్తరణ ఎక్కువ జరిగింది ఇతని కాలంలో రాజ్య విస్తరణ ఎక్కువగా జరిగింది ఇతన్ని పురాణాలు ఏం చెప్తాయంటే పురాణాల్లో ఇతనికి ఉన్నటువంటి బిరుదు పురాణాల్లో ఇతనికి ఉన్నటువంటి బిరుదు కన్నా మల్లకర్ణ మహాన్ మల్లకర్ణ మహాన్ అనేటటువంటి బిరుదులు పురాణాల్లో ఇతనికి ఉన్నాయి ఇంతేకాకుండా నానాఘాట్ శాసనంలో ఇతనికి ఉన్నటువంటి బిరుదులు ఏకవీర ఏకవీర సూర అప్రతిహత చక్ర అప్రతిహత చక్ర దక్షిణా పదపతి దక్షిణా పదపతి ఈ బిరుదులన్నీ మనకు నానాఘాట్ శాస్త్రంలో చెప్తాయి ఏకవీర సూర అప్రతిహత చక్ర దక్షిణ దక్షిణాపదపతి మీన్స్ లార్డ్ ఆఫ్ కంప్లీట్ సౌత్ ఇండియా దక్షిణ భారతదేశం అంతా అతని చేతిలో ఉంది అని అర్థం సో ఇతని కాలంలో ఒకటవ శాతకాన్ని కాలంలో మనం చెప్పుకోదగినటువంటి అంశం ఇంకోటి ఏం చెప్పాము కర్మకాండలు వేయించాడని చెప్పి కర్మకాండలు చేయించాడు వైదిక కర్మకాండలు చేయించినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఒకటో శాతకాన్ని ఈ వైదిక కర్మకాండల్లో కూడా ఇతను రెండు అశ్వమేధ యాగాలు చేశాడు ఒక రాజసూయ యాగం చేశాడు ఒక అగ్నిదేయ యాగం చేశాడు అగ్నిదేయ యాగం చేశాడు మూడు దశరాత్ర యాగాలు చేశాడు దశవ్రత యాగాలు మూడు దశవ్రత యాగాలు చేశాడు ఇలాగా అనేక యజ్ఞయాగాలు చేస్తూ ఇతను దానాలు కూడా చేశాడు హీ డొనేటెడ్ ఏం డొనేట్ చేశాడు అంటే ఇతను డొనేట్ చేసినటువంటివి ముప్పై ఆరు వేల కర్సేపాణాలు ముప్పై ఆరు వేల కర్సేపాణాలు ఇతను డొనేట్ చేశాడు దానం చేశాడు నలభై నాలుగు వేల ఆవులు దానం చేశాడు గోవులు నలభై నాలుగు వేల గోవులు దానం చేశాడు పదమూడు గ్రామాలు దానం చేశాడు పది ఏనుగులు దానం చేశాడు వెయ్యి అశ్వాలు దానం చేశాడు వెయ్యి అశ్వాలు దానం చేశాడు ఈ విధంగా దాన ధర్మాలు చేసి ఈ గోవులు దానం చేయడం అనేటటువంటిది గ్రామాలను దానం చేయడం అనేటటువంటిది వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడిందని చెప్తాం ఇతను ఏనుగు గుర్ర గుర్రాల మీద సరి ఏనుగు గుర్తును తన నాణ్యాల మీద వేయించుకున్నాడు ఏనుగు గుర్తును తన నాణ్యాల మీద వేయించాడు అంతేకాకుండా ఉజ్జయిని గుర్తుతో నాణేలు వేయించాడు ఏనుగు గుర్తుతోనూ ఉజ్జయిని గుర్తుతోను నాణ్యాలు వేయించినటువంటి వాడు ఒకటవ శాతకర్ణి ఇది ఒకటవ శాతకర్ణి గురించి ఒకటవ శాతకర్ణి వన్ ఎయిటీ నుంచి వన్ సెవెంటీ బీసీ వరకు లేదా వన్ నైంటీ సెవెన్ నుంచి వన్ సెవెంటీ నైన్ బీసీ వరకు మనకు బిఎస్ఎల్ హనుమంతరావులో ఈ విధంగా చెప్పబడి ఉంటుంది ఇన్ని రోజులు ఇతను పరిపాలించాడు ఇతని విషయానికి వస్తే శాత అనే పదాన్ని వాడినటువంటి మొదటివాడు వైదిక కర్మకాండాలు చేసిన మొదటివాడు వివాహ సంబంధాల ద్వారా రాజ్యాన్ని విస్తరించినటువంటి మొదటివాడు ఇతను చనిపోయిన తర్వాత ఇతని భార్య నాగనిక నానాఘాట్ శాస్త్రాన్ని వేయించింది ఈ నాగనికను వివాహం చేసుకున్న తర్వాతనే మహారథి త్రాణకైరో కూతురు ఈమె మహారథి త్రాణకైరో కూతురు ఈ మహారథి త్రాణకైరోను ఓడించి తన కూతుర్ని వివాహం చేసుకొని మహారథి త్రాణకైరో కూడా తనకు సామంతరాజుగా పనిచేయడానికి అంగీకరించాడు అలాగా మహారాష్ట్రలో రాజ్యాన్ని విస్తరించినట్లుగా తెలుస్తోంది ఇతని కాలంలో ఒకటో శాతకాన్ని కాలం గురించి చెప్పేది నానాఘాటు హతిగుంప శాసనం గుంటుపల్లి శాసనం అయితే హతిగుంప గుంటుపల్లి శాసనాన్ని కారవేలుడు వేయించాడు ఇతనికి సమకాలీనైనటువంటి శుంగరాజు పుష్యమిత్ర సుంగుడు కలింగరాజు కారవేలుడు ఇండో గ్రీకు రాజు డెమిట్రియస్ వీళ్ళు ముగ్గురు సమకాలికులైతే పుష్యమిత్ర శుంగుణ్ణి కారవేలుణ్ణి ఓడించినట్లుగా తెలుస్తోంది కారవేరుని ఓడించినట్లు చుల్ల కలింగ జాతకం చెప్తోంది చుల్ల కలింగ జాతకం ప్రకారము కలింగాధిపతి పైన అసికాధిపతి విజయాన్ని సాధించినట్లు చెప్తోంది కానీ మనకు హతిగుంప శాసనం ఏం చెప్తోంది కారవేరుని సైన్యాలు కన్నబెన్నా నది వరకు వెళ్ళాయని చెప్తోంది కానీ అక్కడ విజయాన్ని సాధించాడా లేదా అనేటటువంటిది చెప్పలేదు కాబట్టి ఇది విజయాన్ని సాధించినట్లు చెప్తోంది కాబట్టి అక్కడి వరకు వెళ్ళినటువంటి సైన్యాలను ఓడించి తిరిగి పంపించినట్లుగా మనం అర్థం చేసుకోవాలి ఇకపోతే శృంగరాజు పుష్యమిత్ర సుంగుని కాలంలో విదిశాలో అంటే విదిశారాజ్యంలో అనేక రకాలైనటువంటి పోరాటాలు తిరుగుబాట్లు జరిగితే వాటిని అణిచివేయడానికి అగ్నిమిత్రను పంపిస్తాడు ఈ అగ్నిమిత్ర అక్కడికి వెళ్ళి ఆ తిరుగుబాట్లను అణిచివేస్తూ మాలవిక అనేటటువంటి ఒక కోటజన్ను వివాహం చేసుకోవాలనుకుంటే మాలవికాగ్నిమిత్ర పుస్తకం అది ఆ మాలవికాగ్నిమిత్ర పుస్తకాన్ని రాసినటువంటి వాడు కాళిదాసు సగ్నిమిత్రను ఓడించి దక్షిణ ప్రాంతాన్ని విదిశాలు దక్షిణ ప్రాంతాన్ని ఆక్రమించాడు అంతేకాకుండా మాల్వ అనుప విదిశ రాజ్యాలను ఆక్రమించాడు ఈ రెండు పాటలిపుత్రము విదిశ అనేటటువంటి శృంగల రాజధానులు నర్మదా నది వరకు తన రాజ్యాన్ని విస్తరింపజేశాడు పురాణాల్లో ఇతని మల్లకర్ణ మహాన్ అని బిరుదులతో చెప్తున్నారు ఇతను వైదిక కర్మకాండలు చేసిన మొట్టమొదటి శాతవాహన రాజు రెండు అశ్వమేధ యాగాలు చేశాడు ఒక రాజసు యాగాన్ని చేశాడు ఒక అగ్నిమే అగ్నిదేయ యాగాన్ని మూడు దశవ్రథ యాగాలు చేశాడు ఈ యాగాలు చేస్తూ దానాలు కూడా చేశాడు ముప్పై ఆరు వేల కర్షపానాలు నలభై నాలుగు వేల గోవులు పదమూడు గ్రామాలు పది ఏనుగులు వెయ్యి అశ్వాలు దానం చేశాడు అంతేకాకుండా ఏనుగు ఉజ్జయిని గుర్తులతో నాణ్యాలు వేయించాడు ఇది మనకు ఒకటవ శాతకాన్ని గురించి ఇతనికి ఏకవీర సూర అప్రతిహత చక్ర దక్షిణాపదపతి అనే బిరుదులు కూడా ఉన్నాయి ఇతని తర్వాత రాజ్యానికి వచ్చినటువంటి వాళ్ళు ఇతని కొడుకు పురోచ్చుంగుడు వేదసిరి పురోచ్చుంగుడు అనే పేరు మీద రాజ్యానికి వచ్చాడు ఒకటవ శాతకాన్ని తర్వాత శాతవాహన రాజ్యాన్ని పరిపాలించినటువంటి వాడు పురోత్చుంగుడు పురోచ్చుంగుడు వేదసిరి అనే పేరు మీద ఇతన్ని పురోత్చుంగుడిని వేదసిరి అనే పేరు మీద పురాణాల్లో ప్రస్తావించడం జరిగింది పురాణాల్లో ఇతని ప్రస్తావన వేదసిరి అని ఉంది ఇతను నానాఘాట్ శాసనాన్ని వేయించినటువంటి నాగనిక శాతకర్ణి ఒకటవ శాతకర్ణికి పుట్టినటువంటి వాడు ఒకటవ శాతకర్ణి వీళ్ళిద్దరికీ ఇతను జన్మించాడు అంటే తల్లిదండ్రులు నాగనిక ఒకటవ శాతకర్ణి ఇతనికి సంబంధించినటువంటి నాణ్యాలు నెవాసా గుజరాత్లోని నెవాసా అనే ప్రాంతంలో దొరికాయి నివాస అనే ప్రాంతంలో ఇతనికి సంబంధించినటువంటి శాసన శాస్ సారీ నాణ్యాలు దొరికాయి ఇతనికి సంబంధించినటువంటి నాణ్యాలు గుజరాత్లోని నివాస ప్రాంతంలో దొరికాయి ఇతను పురోత్సుంగుడు నాగనిక వేయించినటువంటి నానాఘాట్ శాసనం దగ్గర శ్రీముఖుడు శ్రీముఖునికి సంబంధించినటువంటి విగ్రహాలు కన్హ లేదా కృష్ణకు సంబంధించినటువంటి విగ్రహాలు నాగనిక విగ్రహం ఒకటవ శాతకర్ణి విగ్రహం ఒకటవ శాతకర్ణి విగ్రహం అంతేకాకుండా త్రాణకైరో ఇతని తాత త్రాణకైరు అంటే మదర్ ఫాదర్ నాగనిక తండ్రి అయినటువంటి త్రాణకైరు వీళ్ళ విగ్రహాలను నానాఘాట్ శాసనంలో వేయించాడు ఎవరు పురోచ్చుంగుడు పురోచ్చుంగునికి సంబంధించినటువంటి కాలానికి వచ్చినప్పటికీ ఇతని ఇతను అంత బలమైనటువంటి వాడు కాదు కాబట్టి పురోచ్చుంగుడు బలమైనటువంటి వాడు కాదు కాబట్టి ఇతని మీద కలింగ కారవేరుడు కలింగ కారవేరుడు యుద్ధం చేశాడు దండయాత్ర చేశాడు దండయాత్ర చేసి మూసిక అనే నగరాన్ని మూసిక నగరాన్ని పితుండా అనే నగరాన్ని ఆక్రమించినట్లు తెలుస్తోంది మూసిక పితుండా ఈ రెండు నగరాలను కళింగ కారవేరుడు ఇతని కాలంలో ఆక్రమించాడు ఈ మూడే ఈ రెండే కాకుండా బట్టిప్రోలు అనే ప్రాంతాన్ని కూడా ఇతను ఆక్రమించాడు బట్టిప్రోలు ప్రాంతాన్ని ఆక్రమించాడు అది కళింగ కారవేరుని యొక్క దండయాత్ర ఇతని కాలంలో పురోచుంగిని కాలంలో కళింగ కారవేరుని యొక్క దండయాత్ర కానీ తర్వాత కాలానికి వస్తే ఇతని టైంలోనే అంటే పురోత్సుని కాలంలోనే కళింగ కారవేలుడు చనిపోయాడు కళింగ కారవేరుడు చనిపోయాడు సృంగరాజు అయినటువంటి పుష్యమిత్ర సుంగుడు కూడా చనిపోయాడు పుష్యమిత్ర సుంగుడు చనిపోయాడు ఇద్దరూ చనిపోవడం జరిగింది సృంగరాజు పుష్యమిత్ర సుంగుడు చనిపోయాడు కలింగ కారవేరుడు ఇతని కాలంలో చనిపోవడం జరిగింది తర్వాత ఈయన కాలంలోనే అంటే పురోచ్ఛుంగిణి కాలంలోనే ఇతను మైనర్గా ఉన్నన్ని రోజులు నాగనిక ఇతని పేరు మీద పరిపాలన చేసింది తర్వాత నాగనిక చనిపోయింది నాగనిక చనిపోయిన తర్వాత శాతవాహన రాజ్యం రెండుగా విడిపోయింది వేదసిరి వేదసిరి ఇతను పఠాన్ అనే పైతాన్ ప్రాంతం నుంచి పరిపాలించాడు పైతాన్ ప ప్రా ఏరియా నుంచి ఇతను పరిపాలించాడు శతసిరి ఇతను బ్ర ఇతని తమ్ముడైనటువంటి శతసిరి శతసిరి ఇంకొక కొడుకు నాగనికకు అంతేకాకుండా ఒకటో శాతకర్ణికి సంబంధించినటువంటి ఇంకొక కొడుకు కో. ఇతను తూర్పు మాలవా ప్రాంతాన్ని పరిపాలించినట్లు తెలుస్తుంది తూర్పు మాల్వా ప్రాంతాన్ని పరిపాలించినట్టు తెలుస్తుంది అంటే నాగనిక చనిపోయిన తర్వాత రాజ్యం రెండుగా విడిపోయింది పైథాన్ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి వాడు వేదశ్రీ శతశ్రి తూర్పు మాల్వా ప్రాంతాన్ని పరిపాలించాడు అంటే పశ్చిమ ప్రాంతాన్ని ఒకరు తూర్పు ప్రాంతాన్ని ఒకరు పరిపాలించడం జరిగింది ఈ శతశ్రీనే జైన సాహిత్యంలో శక్తిశ్రీ అని కూడా పిలవడం జరిగింది శక్తిశ్రీ అని ఇతన్ని జైన సాహిత్యంలో పిలిచారు సిరి శాతవాహన అనేటటువంటి ఇంకొక రాజు కూడా ఇతని కాలంలో మనకు తెలుస్తోంది సిరి శాతవాహన అనేటటువంటి రాజు శూర్ణరక అనేటటువంటి ప్రాంతాన్ని పరిపాలించినట్లుగా మనకు పురాణాలు చెప్తున్నాయి ఇంకొక రాజు సిరి శాతవాహన అనే రాజు సూర్ణరక అనే ప్రాంతాన్ని పరిపాలించినట్లు తెలుస్తుంది బహుశా ఈ సిరి శాతవాహన అనేవాడు సిరి వీళ్ళిద్దరులో రెండిటికీ సిరి ఉంది కాబట్టి ఏ సిరి అనేటటువంటిది పూర్తిగా సమాచారం లేదు ఇతని తర్వాత ఇతని తర్వాత పరిపాలించినటువంటి వాడు స్కంద తంబి స్కంద తంబి స్కంద తంబి ఇతని తర్వాత పరిపాలించాడు స్కంద తంబి ఐదో వాడు స్కంద తంబి గురించి మనకు ఎలాంటి సమాచారము లేదు అంటే పురోచుంగిని కాలంలో పురోచుంగుడు ప నూట డెబ్బై నుంచి నూట యాభై రెండు వరకు పరిపాలించాడు వేదశిరి అనే పేరు పురాణాల్లో ఇతనికి పురోత్సంగునికి ఉన్నట్లు తెలుస్తోంది ఇతను నాగనిక ఒకటో శాతకానికి జన్మించాడు ఇతను అంత బలమైనటువంటి వాడు కాదు కాబట్టి బలహీనమైనటువంటి వాడు రాజు కాబట్టి కలింగ కారవేరుడు ఇతని టైంలో ఆ ఇతని టైంలో ఇతని కాలంలోనే కలింగ కారవేయులుడు దండయాత్ర చేసి మూసిక పితుండ బట్టిప్రోలు ప్రాంతాలను ఆక్రమించాడు అయితే పురోత్సముని కాలంలో నాగనిక చనిపోయింది నాగనిక చనిపోయిన తర్వాత వేదశ్రీ శతశ్రీ ఇద్దరూ పైతాను తూర్పు మాల్వా ప్రాంతాలను విభజించుకున్నారు ఇతని కాలంలోనే కలింగ కారవేరుడు శుంగరాజు పుష్యమిత్ర శృంగుడు చనిపోయాడు ఇతని కాలం ఇతని కాలంలో సంబంధించినటువంటి సిరి శాతవాహన అనే రాజు సూర్ణరక అనే ప్రాంతాన్ని పరిపాలించినట్లుగా మనకు వేదాలు చెప్తున్నాయి ఇతని తర్వాత స్కంద తంబి పరిపాలన కొనసాగించాడు స్కంద తంబి పరిపాలన కొనసాగించాడు ఇది మనకు పురోత్సంగుని గురించి పురోత్ంగుడు స్కంద తరువాత తర్వాత ఆరవ రాజు రెండవ శాతవాహనుడు రెండవ శాతకాన్ని రెండవ శాతకాన్ని శాతకాన్ని టూ రెండవ శాతకాన్ని రెండవ శాతకాన్ని వన్ ఫిఫ్టీ టూ బీసీ నుండి నైంటీ సిక్స్ బీసీ వరకు పరిపాలన కొనసాగించాడు రెండవ శాతకాన్ని రెండవ శాతకాన్ని వాడు అంతేకాకుండా ఇతను యాభై ఆరు సంవత్సరాలు పరిపాలించాడు ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ రూల్డ్ యాభై ఆరు సంవత్సరాలు పరిపాలించాడు ఒకటవ శాత రెండవ శాతకాన్ని శాసనాల ప్రకారము సాహిత్యాల ప్రకారము ఇతను రెండవ శాతకాన్ని కళింగ కారవేరుడు మరణించిన తర్వాత కారవేరుడి మరణం తరువాత కారవేరుడి మరణం తర్వాత ఆ ప్రాంతానికి ఇతను వెళ్ళి కళింగలో అనేక ప్రాంతాలు ఇతను ఆక్రమించాడు కళింగలో ప్రాంతాలు ఆక్రమించాడు రెండవ శాతకాన్ని కలింగకారవేరుడు చనిపోయిన తర్వాత అంటే ఇతనికన్నా ముందు వేదశిరి కాలంలోనే పురోత్సహంగిని కాలంలోనే కళింగకారవీరుడు చనిపోయాడు ఆ తర్వాత అక్కడ బలహీనమైనటువంటి రాజులు ఉండడం వల్ల రెండో శాతకాన్ని ఆ ప్రాంతంలో ఆ ప్రాంతానికి దండయాత్ర చేసి కొన్ని ప్రాంతాలు ఆక్రమించాడు అంతేకాకుండా ఇతని కాలంలోనే పుష్యమిత్ర సుంగుడు కూడా లేడు కాబట్టి పుష్యమిత్ర సుంగుడు కూడా చనిపోయి ఉన్నాడు కాబట్టి ఎప్పుడైతే పుష్యమిత్ర శుంగుడు చనిపోయాడో పుష్యమిత్ర సుంగుడు చనిపోయిన తర్వాత మగధలో అరాచకాలు మొదలయ్యాయి మగధలో అరాచక పాలన మొదలైంది ఈ అరాచక పాలన అణచివేయడానికి మగధ మీద దండయాత్ర చేసి మగధను ఆక్రమించి అంటే పాటలీపుత్రాన్ని ఆక్రమించి పాటలీపుత్రంను దాదాపుగా పది సంవత్సరాలు ఇతను పరిపాలించినట్లుగా తెలుస్తోంది రెండవ శాతకాన్ని పుష్యమిత్ర శుంగుడు చనిపోయిన తర్వాత మగధలో అరాచక పాలన మొదలైతే అక్కడికి వెళ్ళి దాన్ని ఆక్రమించి పాటలీపుత్రంలో పది సంవత్సరాలు ఇతను పరిపాలన సాగించినట్లుగా తెలుస్తుంది అంటే ఉత్తర భారతదేశ దండయాత్రలకు వెళ్ళినటువంటి మొదటి వాడు రెండవ శాతకాన్ని అంతేకాకుండా ఇతను విదిశ ప్రాంతాన్ని ఆక్రమించాడు విదిశ ప్రాంతాన్ని ఆక్రమించాడు విదిశ అనేది ఈ సుంగుల రెండవ రాజధాని సుంగుల రెండవ రాజధాని విదిశ అనేది సుంగుల రెండవ రాజధాని ఇది ఇది ఏ విధంగా మనకు తెలుస్తుంది అంటే గార్గి సంహిత ద్వారా తెలుస్తుంది గార్గి సంహిత ప్రకారము సుంగుల రెండవ రాజధాని విదిశ విదిశను కూడా రెండవ శాతకాన్ని ఆక్రమించాడు ఇతను ఉత్తర భారతదేశ దండయాత్రలు చేసినటువంటి మొట్టమొదటి కళింగరాజు అని చెప్పాం పాటలీపుత్రాన్ని ఆక్రమించిన తర్వాత ఉత్తర భారతదేశంలో సాంచి స్థూపానికి దక్షిణ తోరణం కట్టించాడు సాంచీ స్థూపానికి సాంచీ స్థూపంకు దక్షిణ ద్వారానికి దక్షిణ ద్వారానికి తోరణాన్ని నిర్మించాడు ఈ దక్షిణ ద్వారానికి తోరణాన్ని నిర్మించినటువంటి ఇతని శిల్పి ఇతని కాలంలో ఉన్నటువంటి శిల్పి పుత్ర ఆనందుడు పుత్ర ఆనందుడు పుత్ర ఆనందుడు అనేటటువంటి శిల్పి సాంచి స్థూపానికి దక్షిణ ద్వారాన్ని నిర్మించడమే కాకుండా అక్కడ శిల్పాలు శాసనాలు ఇతను వేశాడు ఇది ఉత్తర భారతదేశ దండయాత్రల గురించి తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం రెండవ శాతకన్య కాలంలో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంకో ముఖ్యమైన అంశం ఏంటి అంటే అత్యంత ముఖ్యమైనటువంటిది శాతవాహన సంఘర్షణ మొదలైంది ఇతని కాలంలోనే శకశాతవాహన సంఘర్షణ అనేటటువంటిది మొదలైంది మరి శకులు ఎవరు శకులు అనేటటువంటి వారు పర్షియా నుంచి భారతదేశానికి వచ్చినటువంటి ఐదు కుటుంబాలు వచ్చాయి ఐదు కుటుంబాలు వచ్చాయి ఈ ఐదు కుటుంబాల్లో అతి ముఖ్యమైనటువంటివి రెండు కుటుంబాలు ఈ రెండు కుటుంబాల్లో ఒకటేమో కార్ధమక శకులు కార్ధమక శకులు రెండవది క్షాత్రప శకులు ఛాత్రప శకులు కార్ధమక శకులు ఉజ్జయిని పరిపాలించారు ఉజ్జయిని నుంచి పరిపాలించారు ఛాత్రప శకులేమో ఆక్రమించి కతీయవారి నుంచి పరిపాలించారు కార్దమక శకులు ఉజ్జయిని నుంచి ఛాత్రప శకులు గుజరాత్లో కతీయవాడి నుంచి పరిపాలించడం మొదలైంది సో శక వాహన కాన్ఫ్లిక్ట్ అనేటటువంటిది ఇతను నుంచి మొదలైంది ఇతని కాలంలో స శకులు విజృంభించడం జరిగింది ఇతనికి సంబంధించినటువంటి నాణ్యాలు రెండవ శాతకర్ని సంబంధించినటువంటి నాణ్యాలు మహారాష్ట్ర మాల్వా తెలంగాణలో లభించాయి మహారాష్ట్రలో లభించాయి నాణ్యాలు తెలంగాణలో లభించాయి మహారాష్ట్ర తెలంగాణ మాల్వా ప్రాంతాల్లో ఇతని నాణ్యాలు లభించాయి నాణ్యాలు లభించాయి ఇతనికి యుగపురుష యుగపురాణ అనే బిరుదు ఉంది యుగపురాణ అనే బిరుదు ఉంది ఇతని బిరుదు యుగపురాణ అంతేకాకుండా రాజన్యశ్రీశాతకర్ణి అనే బిరుదు కూడా ఇతనికి ఉంది రాజన్యశ్రీ శాతకాన్ని అనే బిరుదు కూడా ఇతనికి ఉంది రెండవ శాతకాన్ని తొలి రాజుల్లో గొప్పవాడుగా మనం చెప్పుకోవచ్చు రెండవ శాతకాన్ని నూట యాభై ఆరు నుంచి తొంభై ఆరు సంవత్సరాలు పరి తొంభై ఆరు వరకు వాడు యాభై ఆరు సంవత్సరాలు పరిపాలించినటువంటి వాడు ఇతని కాలంలో కలింగ కారవేరుడు మరణించిన తర్వాత కలింగలో ఇతను కొంత భాగాన్ని ఆక్రమించాడు అప్పటికే పుష్యమిత్ర శుంగుడు కూడా చనిపోయి మగధలో అరాచకత్వ పాలన మొదలైంది కాబట్టి అక్కడి వరకు దండయాత్ర చేసి పాటలీపుత్రాన్ని ఆక్రమించి పది సంవత్సరాలు పాటలిపుత్రాన్ని పరిపాలించాడు అంతేకాకుండా విదిశ వీళ్ళ రెండవ రాజధాని విదిశను కూడా పరి ఆక్రమించాడు విదిశ రెండవ రాజధానిగా మనకు గార్గీ సంహితలో తెలుస్తోంది దాంతోపాటు సాంచి స్థూపానికి దక్షిణ ద్వారానికి తోరణాన్ని నిర్మించాడు ఆ తోరణాన్ని నిర్మించడానికి సహకరించినటువంటి శిల్పి ఎవరు అంటే వాసిష్ఠిపుత్ర ఆనందుడు ఈ వాసిష్ఠిపుత్ర ఆనందుడు ఆ దక్షిణ తోరణంలో శిల్పాలనే కాకుండా శాసనాలను కూడా వేయించాడు ఇతని కాలంలో శకుల శకుల పవర్ మొదలైంది అంటే శకులు విజృంభించారు శకులు ఐదు కుటుంబాలు ఒకరేమో కార్ధమక శకులు ఇంకొకరు ఛాత్రప శకులు వీళ్ళిద్దరూ ముఖ్యమైనటువంటి వాడు కార్ధమక శకులు ఉదయ్ ఉజ్జయిని నుంచి ఛాత్రప శకులు నుంచి పరిపాలించారు ఇతనికి సంబంధించినటువంటి శాసనాలు రెండవ శాతకర్ణి శాసనాలు మహారాష్ట్ర తెలంగాణ మాల్వాలో దొరికాయి ఇక్కడ నాణ్యాలు దొరికాయి రెండవ శాతకర్ణి బిరుదులుగా చెప్పుకోదగినటువంటివి యుగపురాణ రాజన్యశ్రీ శాతకర్ణి ఇది రెండవ శాతవాహన్ రెండవ శాతకాన్ని గురించి రెండవ శాతకాన్ని వాడు రెండవ శాతకాన్ని తర్వాత లంబోదరుడు ఏడవ వాడు పరిపాలించాడు ఏడు నుంచి దాదాపుగా పన్నెండు వరకు మనకు ఎలాంటి సమాచారము లేదు ఏడవ రాజు నుంచి పన్నెండవ రాజు వరకు సమాచారం లేదు ఏడు నుంచి పన్నెండు వరకు రాజులు మాత్రం ఇక్కడ లంబోదరుడు లంబోదరుడు అనేటటువంటి రాజు కాలంలో చాత్రపులు శకశాత్రపులు కతియవారును ఆక్రమించి కతియవారి నుంచి పరిపాలించారు లంబోదరుని కాలంలో ఇతను ఏడో వాడు ఎనిమిదో వాడు అపీలక అపీలక ఎనిదో వాడుగా మనకు పురాణాల్లో ఇతని పేరుంది ఇతనికి పురాణాలు కాకుండా పురాణాల్లో కాకుండా ఇతనికి సంబంధించినటువంటి ఒకే ఒక నాణ్యం మనకు మాల్వాలో దొరికింది ఇతనికి సంబంధించినటువంటి నాణ్యాలు మాల్వా అంటే ఛత్తీస్ఘడ్ ఛత్తీస్ఘడ్ మధ్యప్రదేశ్లో దొరికాయి ఛత్తీస్ఘడ్ మధ్యప్రదేశ్లో ఇతనికి సంబంధించినటువంటి నాణ్యాలు దొరికాయి ఇక తొమ్మిదవ వాడుగా మేఘస్వాతి తొమ్మిదో వాడు మేఘస్వాతి పదవరాజు స్వాతి పదవరాజు స్వాతి పదకొండో వాడు స్కందస్వాతి స్కందస్వాతి పన్నెండో వాడు మృగేంద్ర మృగేంద్ర వీళ్ళు పరిపాలించారు వీళ్ళ తర్వాత పదమూడో వాడు కుంతల శాతకర్ణి ఇక్కడి వరకు మనం ఈ వీడియోను కట్ చేస్తున్నాం కుంతల శాతకర్ణి నుంచి నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేస్తాం ఓకే గుడ్ లక్